రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని పౌర ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులన్నింటినీ రద్దు చేసి స్థానిక పురపాలక సంఘాలు నగరపాలికల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విలీనానికి సంబంధించిన విధి విధానాలను తాజాగా జారీ చేస్తుంది. వీటి ప్రకారం ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలన్నీ జీహెచ్ఎంసీకి ఉచితంగా బదిలీ అవుతాయి. మిలిటరీ స్టేషన్ మినహా కంటోన్మెంట్లోని నివాస ప్రాంతాలకు జీహెచ్ఎంసీ పరిధి విస్తరిస్తుంది. అయితే ఈ ప్రాంతాలను విభజించేటప్పుడు సాయుధ బలగాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని పౌర ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని రక్షణ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ హేమంత్ యాదవ్ ఈ నెల 28న బోర్డు సీఈఓకు ఉత్తర్వులను జారీ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్. దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ బోర్డులను సమీపంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లో విలీనానికి కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ మేరకు కీలకమైనటువంటి నోట్ను కూడా పంపింది, సర్క్యులర్ జారీ చేసిందనే చెప్పాలి. గత కొంతకాలంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే అనికల నుంచి కూడా పెద్ద ఎత్తున కంటోన్మెంట్లను అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లలో విలీనం చేయాలని చెప్పేసి రక్షణ శాఖకు వినతులు వస్తున్నాయి. ఈ మేరకు రక్షణ శాఖ ఆయా ప్రభుత్వాలతో చర్చించింది. ఆ మేరకు ఒక నిర్ణయం కూడా తీసుకుందనే చెప్పాలి. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు సంబంధించి ఈ మధ్య కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రిని కలిశారు. దాదాపుగా 2000కు పైగా ఎకరాల భూమిని తమకు కేటాయించాలని చెప్పేసి కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. రక్షణ శాఖకు రావిరాల్లో ఇప్పటికే 2000కు పైగా ఎకరాల భూమి రక్షణ శాఖ పరిధిలో ఉంది కాబట్టి ఆ మేరకు అక్కడ దాన్ని వాడుకుంటున్నారు కాబట్టి సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి భూములను ప్రభుత్వానికి అప్పగించాలి. అప్పగిస్తే మౌలిక సదుపాయాల కల్పనతో పాటు స్థానిక అవసరాలకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆయన కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కోరడం జరిగింది. ఆ మేరకు కేంద్రం కూడా రక్షణ శాఖ మంత్రి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆయా ప్రభుత్వ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కంటోన్మెంట్లను విలీనం చేస్తూ సర్క్యులర్ అయితే జారీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వర్చువల్ గా సమావేశమై ఈ సర్క్యులర్ ను జారీ చేసినట్టు తెలిసింది. ఈ మేరకు ఒక కీలకమైన ముందడుగు పడిందనే చెప్పాలి. ఇక చాలా కాలంగా కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి స్థానికులు పడుతున్నటువంటి ఇబ్బందులకు ఇక త్వరలోనే పులి స్టాప్ పడబోతుంది. ఎందుకంటే కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి స్థానికులు రాత్రి 9 ఏంటంటే ఆ మార్గంలో వెళ్ళాలి అని అంటే కూడా చెక్ పోస్టులు కావచ్చు, దూరం నుంచి తిరిగి వెళ్లాల్సి వస్తుండేది. వీటన్నిటికీ చెక్ పడబోతా ఉంది, వాళ్ళ చిరకాల వాంఛ కూడా నెరవేరినట్టు అయిందని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక అక్కడ ఉన్నటువంటి ఏరియాలను ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను కంటోన్మెంట్ కు ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, అప్పులు అన్నిటిని కూడా జీహెచ్ఎంసీకి బదిలీ చేస్తారు. మిలిటరీ స్టేషన్ మినహా మిగతావన్నీ కూడా జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి. పన్నుల వసూళ్లు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు వాటిని అన్నిటిని కూడా ఇక రాబోయే రోజుల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో జీహెచ్ఎంసీ అడుగు పెట్టబోతుంది. ఆ జీహెచ్ఎంసీ అన్ని సౌకర్యాలు కావచ్చు, పన్నులు వసూలు చేస్తుంది. కొన్నింటిని మినహాయించి ముఖ్యంగా మిలిటరీ స్టేషన్ ని ఆ నివాస ప్రాంతాల నుంచి వాళ్ళకు అది మిలిటరీ స్టేషన్ మాత్రం ఇటు కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలోనే ఉంటుంది. కొన్ని ఆస్తులు మినహా మిగతా అన్ని కూడా జీహెచ్ఎంసీ పరిధిలోకి రాబోతున్నాయి. ఇటు రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాయనే చెప్పాలి. ఈ క్రమంలో ఇటు ఎలివేటెడ్ కారిడార్ సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ఇటు షామీర్పేట్ కావచ్చు, అదేవిధంగా మేడ్చల్ మార్గంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఎలివేటెడ్ కారిడార్లకు శంకుస్థాపన చేశారు. ఇక ఆ పనులు కొంత శరవేగంగా ప్రారంభం కానున్నాయనే చెప్పాలి. పూర్తి స్థాయిలో అప్పగించిన తర్వాత
ఇంకా అక్కడ ఎటువంటి ఇబ్బంది కూడా తలెత్తబోదు అనే చెప్పుకోవచ్చు. మొత్తం కూడా తెలంగాణలో కంటోన్మెంట్ ఏరియాలో ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి 2000కు పైగా ఎకరాల భూములను రక్షణ శాఖ అప్పగించబోతా ఉంది. రక్షణ శాఖకు ఇప్పటికే రావిరాల్లో ఉన్నటువంటి భూములు వాడుకుంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది ప్రభుత్వం చెప్తుంది. ఈ మేరకు కేంద్రంతో ఒక నిర్ణయం, కేంద్రం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే వీటికి సంబంధించి అన్నిటి కూడా మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ కంటోన్మెంట్ భూములను అప్పగించబోతుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.